हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। अंदर एला उन्नारू? नेनु मीकु ई रोजु वेजिटेबल बिर्यानी अंडी ईजीगा सिंपल वे लो एला रेडी चेसुकोवालो टेस्टीगा मीकु ओक्कसारी चूपिस्तुन्ना चूडंडी। मुंदुगा ना चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनि लाइक चेसि शेर कूडा चेयंडी। मुंदुगा मनं स्टव मीद ओक कुकर पेट्टेसुकुंदाम अंडी। अंदुलो घी तो चेसुकोंडी, चाला टेस्टीगा उंटुंदी। घी ओक 3 टेबल स्पून्स वेसुकोंडी। अलागे मसाला दिन्सुलु वेसुकोंडी, दाचिन चक्क, लवंग, इलाची उंटाय कदंडी, आ मसालु अन्नी रेंडु रेंडु चोप्पुन वेसुकोंडी। साजीरा कूडा वेसुकोंडी, 1 टेबल स्पून वेसुकोनी वीटन्निंटिनी बागा वेगिंचेसुकोंडी। इप्पुडु अल्लं वेल्लुल्लि पेस्ट वेसुकोंडी, ओक 2 टेबल स्पून्स వేసుకొని ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం। ఒకటి క్యారెట్ వేసుకోండి 1 కప్, అలాగే కాలీఫ్లవర్ వేసుకోండి 1 కప్, గ్రీన్ చిల్లీ ఒక 4 వేసుకోండి। ఇలా వీటన్నింటిని బాగా వేగిచేసుకోండి। ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయండి। ఇప్పుడు మనం మిల్ మేకర్ ని కొద్దిగా హాట్ వాటర్ లో వేసుకొని బాగా పిండేసుకోండి। ఇలా ఒక 5 నిమిషస్ ఉంటే సరిపోతుందండి, మెత్తగా అయిపోతాయి। మిల్ మేకర్ కూడా వేసుకోండి, ఇదేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి। అలాగే గ్రీన్ బటాని వేసుకోండి 1 కప్। ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందామండి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని। ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగిచేసుకుందామండి। salt వేసుకోండి 1 టేబుల్ స్పూన్। salt వేయడం వల్ల బాగా కుక్ అవుతాయండి తొందరగా। అలాగే కాజు వేసుకోండి, అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటాయి కదా। ఇలా బాగా వేగిచుకోండి। ఒక 1/2 టేబుల్ స్పూన్ अलागे रेड चिल्ली पाउडर वेसुकोंडी 1 टेबल स्पून। एंदुकंटे ग्रीन चिल्ली वेसाम कदंडी, रेड चिल्ली कोद्दिगा सरिपोतुंदी। अलागे गरम मसाला वेसुकोंडी 1 टेबल स्पून वेसुकोनी वीटन्निंटिनी बागा मिक्स चेसुकोंडी। मंची कलर वच्चे वरकु वेगिंचुकोंडी, अप्पुडे टेस्ट बागा वस्तुंदी मनकी। ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోండి। నేను ఒక 2 గ్లాసెస్ రైస్ వేసుకుంటున్నాను। రైస్ అయినా వేసుకోవచ్చుండి, మనం ఇంట్లో యూస్ చేసుకున్న రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా బాగా వస్తుంది। ఇలా బాగా వేగిన తర్వాత మనం గ్లాసుకి 2 గ్లాసెస్ చొప్పున 4 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం। ఎందుకంటే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదండి, 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి, కరెక్ట్ గా వస్తుంది। ఈజీగా అయిపోతుందండి, లంచ్ బాక్స్ లోనైనా, ఈవినింగ్ టైం లోనైనా తినడానికి, డిన్నర్ లోనైనా చాలా బాగుంటుంది। రుచికి సరిపడా salt యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి। ఇప్పుడు క్యాప్ వేసుకుందామండి, ఒక 3 విజిల్స్ పెట్టుకోండి। 3 విజిల్స్ తర్వాత క్యాప్ తీసి చూద్దామండి। చూసారా మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి। చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో। దీనిని మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి। దీనిని రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా సూపర్ గా ఉంటుంది। మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి। ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో మళ్ళీ కలుద్దాం।